అందరికీ నమస్తే అండి. గత 15 నెలల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేక సమస్యలు వేధిస్తున్నాయి. కోర్టు కేసులు, 3 రాజధానుల గొడవ, అలాగే రఘురామకృష్ణరాజు గారు రెబల్గా మారి రోజుకు ఆరోపణ చేయడం, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు, ఇలా అనేక రకమైన వివాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చుట్టూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నాయి. దేనికి కూడా పరిష్కారం దొరకట్లా. అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది రఘురామకృష్ణరాజు గారు. ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వాన్ని తప్పుపడుతూ లోపాలు బయటకు పెడుతూ ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు గారు ఒక్కరితోనే సమస్య అనుకుంటే, ఇంకా ఆయన బాటలోనే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. నేరుగా ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరుగుబాటు చేయకపోయినా, మరో 6 నెలలు లేదా ఈ 6 నెలలలోపు కొంతమంది తిరుగుబాటుకి అయితే సిద్ధమవుతున్నారు. నేరుగా రఘురామకృష్ణరాజు గారి లాగా మీడియా ముందుకు వచ్చి చెప్తారా, లేదా లేఖల ద్వారా చెప్తారా, లేదా కలిసి చెప్తారా ఏంటనే తర్వాత. దానికంటే ముందు ఆ లిస్టు ఎవరెవరు, ఆ ఎంపీలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వీడియోలో అత్యంత కీలకమైన విశ్లేషణ. దానికంటే ముందు మన సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఛానల్ గుణసుద్ధి ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. ఛానల్లో వీడియోలు చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి, ఏ పాయింట్ నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అనేది. సరే, అయితే విషయంలోకి వెళ్ళిపోతే, శ్రీకాకుళం జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశించారు, మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఆయనకు మంత్రి పదవి రాకపోతే ఆయన రెబల్గా మారడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఆయన కనీసం జగన్మోహన్ సీఎం గారిని కలుద్దామని ఈ సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఒక్కసారి కూడా కలవడానికి అవ్వలేదు. సో ఆయన అంతర్గత మీటింగుల్లో చాలాసార్లు, చాలా సందర్భాల్లో చెప్పారు, విజయసాయి రెడ్డి గారికి ఆయనకి పడట్లేదు, అవంత శ్రీనివాస్ గారికి ఆయనకి పడట్ల. అలా ఒక ఎమ్మెల్యే. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఆవు భూముల వ్యవహారంలో, అక్కడ తనకు సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి అక్కడ అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు చేసిన అవినీతికి నా మీద మచ్చొచ్చింది, సో ఇది పార్టీ పరిష్కరించట్లేదు అని చెప్పి పార్టీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు ఆయన. ఆయనతో పాటు గుంటూరు జిల్లాలో ఒక ఎంపీ, ఆయన చాలా ఇప్పటికే ఆ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఏమాత్రం పడట్ల, ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఒకరి మీద ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. అలా ఆ ఎంపీ గారు ప్రస్తుతానికి రాజకీయంగా పార్టీ అధిష్టానం పట్ల చాలా అసంతృప్తి ఉన్నట్టయితే చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎంపీ, ఆయనకు సంబంధించిన డిస్టిలరీ ఆపేయడం, ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వ్యాపారం ఏపీలో ఇబ్బంది పడటంతో ఆయన తమిళనాడు, చెన్నై, బెంగళూరు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో ఆయన తన బిజినెస్ చేసుకుంటున్నారు. ఏపీలో తన సొంత రాష్ట్రం, తన ఎంపీగా ఉన్న రాష్ట్రంలో ఆయన బిజినెస్ చేయలేకపోతున్నారు. సో ఆయన పార్టీ పట్ల, పార్టీ వైఖరి పట్ల, ఆ జిల్లా యంత్రాంగం పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. అది బయటకు చెప్పలేకపోతున్నారు, కానీ చెప్తే మాత్రం రఘురామకృష్ణరాజు గారి కంటే ఎక్కువే నష్టం చేస్తారు ఆయన. ఆయన దగ్గర అంత కీలకమైన సమాచారం ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఒకరేమో సీనియర్ ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే, 5వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆయనతో పాటు ఇంకొక ఎమ్మెల్యే కూడా. ఇలా ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు పార్టీ పట్ల, పార్టీ విధి విధానాల పట్ల, పార్టీ పరిపాలన పట్ల చాలా అసంతృప్తి, అసమ్మతిగా ఉన్నట్టు ఒక అంతర్గత నిఘా వర్గాల రిపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు. వీటిల్లో కొన్ని వివాదాలను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరిష్కరించాలని చూసినప్పటికీ పరిష్కారం అవ్వలేదు. మాట్లాడాలని చూసినప్పటికీ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే మాట్లాడతాము, ఆయన మా నాయకుడు, ఆయనకే చెప్పుకుంటాము అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినే పరిస్థితిలో లేరు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీలో అంతర్గత లావా రగిలిపోతుందన్నమాట. అది ఎప్పుడైనా పెళ్ళిబుకే ప్రమాదం ఉంది. సో ఈ 2.5 సంవత్సరాలు పరిపాలన అయిపోతుంది. నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో భాగంగా మంత్రివర్గ ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు మంత్రుల మార్పులు, చేర్పులు జరిగి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, ఇన్ఛార్జి పెత్తనాలు కూడా మారుతాయి. అలా మారే క్రమంలో కొన్ని సర్దుబాట్లు రావచ్చు, ఇంకొన్ని ఎక్కువ అవ్వచ్చు. సో రాజకీయ సీజన్ మొదలవుతుంది. ఎప్పుడైనా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలు ప్రభుత్వం హవా ఉంటుంది, పోలీసులు కూడా ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు. కానీ చివరి 2.5 సంవత్సరాలు మాత్రం నెమ్మదిగా పొలిటికల్ సీజన్ మొదలవుతుంది, ప్రతిపక్షాలు యాక్టివ్ అవుతాయి, సొంత పార్టీలో కూడా మార్పులు, చేర్పులు చాలా ఉంటాయి. సో ఇప్పుడు రాబోయే 2.5 సంవత్సరాలు వైసీపీకి ఒక అగ్ని పరీక్ష లాంటిదన్నమాట. ఎవరెవరు బయటికి వెళ్ళిపోతారో అనేది తెలియదు. జాయినింగ్స్ మాత్రం తక్కువ ఉంటాయి, ఇంక మళ్ళీ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ. ఎందుకంటే పార్టీలో ఇంటర్నల్గా ఇప్పుడు సీట్లు సర్దుబాటు కష్టం, ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, వీళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరక, లోపల అసంతృప్తి, అసమ్మతితో, పెత్తనంతో తట్టుకోలేక చాలామంది ఉన్నారు. సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా చేరే తక్కువ ఉండి బయటికి వెళ్ళే నాయకులు ఎక్కువ మంది ఉంటారు అనేది ఒక అంచనా అన్నమాట. అయితే
ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. ఆయన చేయి దాటిపోలే, ఆయన చేయి దాటిపోతే చివరి సంవత్సరం. కానీ చివరి సంవత్సరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. ఆయన వాళ్ళని పిలిపించుకొని ఒక అరగంట గంట అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్యలన్నీ విని నోట్ చేసుకొని ఆ జిల్లా మంత్రి ద్వారా, ఆ జిల్లా కలెక్టర్ ద్వారా, లేదంటే తన సీఎం పేషీ ద్వారా వాటిని పరిష్కరిస్తే సాల్వ్ అయిపోయినట్టే, ఇంకన్నీ మర్చిపోతారు. లేకపోతే మాత్రం చాలా పెద్ద పెను ప్రమాదమే పార్టీకి. ఎందుకంటే సీనియర్ ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వచ్చారంటే అనూహ్యమైన డ్యామేజ్ చేస్తారు. ఎందుకంటే పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు, పరిపాలనలో ఇంటర్నల్ వ్యవహారాలు అన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడిప్పుడే అంతర్గత సంభాషణలో అవి మాట్లాడుతున్నారు బయటికి. వాయిస్ రికార్డులు కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. సో వాళ్ళు బయటకు వచ్చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేస్తారు. ఆ భయం వైసీపీలో ఉంది. అందుకే రానున్న 2.5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, ఏం చేస్తున్నారు, ఈ అసమ్మతులు, అసంతృప్తులు, రెబల్స్ని ఏమైనా కంట్రోల్ చేయగలరా అనేది కీలకమైన విషయం అన్నమాట. ఇటువంటి వార్తలు, విశ్లేషణలు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.